రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల పదహారవ తేదీ గురువారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ చివరి పక్షంలో ట్వంటీ ట్వంటీ వన్లో చివరి పక్షం ఈ పక్షంలో మిథున రాశి జాతకులకి నాలుగే నాలుగు పాయింట్లలో ముఖ్య అంశాలను తెలియజేయబోతున్నాం ఇక మొదటి పాయింట్కి వస్తే పదహారవ తేదీ ఉదయం దగ్గర నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది శ్రేయస్కరంగా ఉంటుంది సంఘీభావం తెలుపుతుంటారు మీకు కొంతమంది సంఘీభావం చెబుతారు మీరు వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు ఆలోచనలు ఇప్పటి ముప్పటిగా వస్తుంటాయి అనుకూలమైన ఆలోచనలే ప్రతికూల ఆలోచనలు కాదు డెవలప్మెంట్స్కి పునాదులు వేయాలనే ఆలోచనతో ఉంటారు చాలా కాలం నుంచి కొన్ని కొన్ని పనులు ఏదైనా పరిష్కారం కాకుండా ఉంటే వాటికి కొంతవరకు అనుకూలతలు వస్తుంటాయి లబ్ధి కలగటానికి అవకాశాలు వస్తాయి మీ యొక్క దినచర్యలో మార్పులు వస్తాయి మీ వ్యవహార శైలిలో మార్పులు వస్తాయి ఇక మీరు చాలా కాంచి వేచి ఉండి ఇది కాదేమోనే వదిలేద్దాము ఇక ముండికి పడినటువంటి సమస్యలాగా ఉంది చి అనవసరం అనుకున్నటువంటి సమస్య కూడా కొంతవరకు పరిష్కార దిశగా అవకాశాలు అంటూ అంది వస్తుంటాయి కనుక ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది పంతొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఇక రెండవ పాయింట్కి వస్తే పంతొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది అటు ఇటు ఇటు అటు ఇటు పోనీయకుండా మధ్య కట్టేసినట్టుగా ఉంటుంది ఏ నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఒక్కోసారి నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం కోసం ఎక్కడ కొంత కొంత దూరం వెళ్ళాల్సి వస్తుంది దాన్ని కొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్తారు తీరా అక్కడికి పోయినంత మీరు తీసుకునే తప్పుని తేలటము లేకపోతే పొరపాటుగా ఇటు వచ్చినట్టుగా తెలియటము లేకపోతే మీ నిర్ణయం మంచిదైనప్పటికీ మిమ్మల్ని ఏదో ఒక నిరుత్సాహపరిచిన కారణంగా మీరు వెళ్ళిన దారి ఏదో తిరిగి మళ్ళీ వెనక్కి రావడానికి కొంత డబ్బుతో కూడుకున్న పని అదేదో ఫోన్లో చెప్పంటారు లేదు లేదు నేను స్వయంగా వెళ్ళి మాట్లాడి తెలుసుకొని రావాలనుకుంటారు ఆ స్వయంగా వీళ్ళు తెలుసుకొని వద్దాం అనుకున్న దానికే డబ్బులు ఖర్చు అయిపోతాయి ఉర్ధాగైపోతాయి ఒక విధంగా మంచి ఆలోచనతో ఉంటారు ఆలోచన క్యాన్సిల్ అయిపోయాడు కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఈ బాధలో నుంచే ఒక మంచి ఆనందం పుట్టుకొని వస్తుంది ఇరవై రెండవ తారీఖు చూసారా బా డబ్బు పోతే పోయింది ఆయనతో మాట్లాడి కాసేపు మనకు ఏదో మంచి బల్బు వెలిగింది అనుకుంటారు ఏదో మీకు బల్బు వెలుగుతుందంటే ఏం బల్బు వెలుగుతుంది కొత్త ఆలోచన నూతన వరవడితో ముందుకు వెళ్ళాలి ట్వంటీ ట్వంటీ వెళ్ళిపోతుంది ట్వంటీ ట్వంటీ టూలోకి వెళ్ళి అడుగుడిపోతున్నాం కనుక మనకేదో మంచి ఆలోచన ఇచ్చారు అంత దూరం వెళ్ళాము స్వయంగా మాట్లాడాము ఖర్చు అయితే అయింది మనకు మంచి భరోసా ఇవ్వగలిగారు మంచి నిర్ణయాలతో వచ్చాము పైగా నోట్ డౌన్ చేసుకున్నాం ముఖాముఖి మాట్లాడగలిగాం ఇన్ని రకాలంటే ఆనందం మనకి దొరుకుతుందా డబ్బులు పోతాయి పోయినాయి సంపాదించుకోవచ్చు సమయమా మనకు దొరుకుతుంది ఎంత ఆనందంతో ఇరవై రెండు ఇరవై మూడు ఉంటారండి అది అంటే పంతొమ్మిదవ తేదీ అయిపోయింది ఇరవై ప్రయాస ఇరవై ఒకటి ప్రయాస బట్ ఇరవై రెండు ఇరవై మూడులో మాత్రం మీరు మంచి చైతన్యం తొంగి చూస్తున్నట్టుగా తొనికిసలాడుతున్నట్టుగా మీరు ముందుకి వెళ్ళటానికి అవకాశాలు వస్తున్నట్టు ఆనందంగా ఉండటానికి అవకాశాలన్నీ గోచార అందిస్తున్నాయి ఇక నెక్స్ట్ మూడవ పాయింట్కి వెళ్తే ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి దగ్గర నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం డబ్బులు లెక్కించాలా దేనికి లెక్కించాలా అప్పు ఇవ్వటానికి లెక్కిస్తున్నారా లేక అప్పు తీసుకోవడానికి ఏమైనా లెక్కిస్తున్నారా లేక ఎవరైనా కూర్చొని డబ్బు లెక్కించమంటే లెక్కిస్తున్నారా మొత్తం మీద డబ్బు లెక్కించడం ఆ లెక్కించడంలో పొరపాటు జరిగే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఎవరైనా ఈ డబ్బు లెక్కించండి మీ కనుక పని కనుక అప్పచెపితే బాబాబాబు నేను లెక్కల్లో పెద్ద మాస్టర్ని కాదు పొరపాటుగా లెక్కలు ఉండొచ్చు కనుక నా లెక్కల మీద మాత్రం మీరు దృష్టి ఉంచవద్దు వరకు తప్పుకోవడానికే ప్రయత్నం చేయండి తప్ప ఆ పని ఆ బాధ్యతని స్వీకరించడానికి మాత్రం మీరు సిద్ధంగా ఉండకండి దీంతోపాటు కొంత మీరు అప్పుడప్పుడు కోపం కూడా కొద్దిగా రాజుకుంటుంటుంది ఆ కోపం రాజుకున్న కారణంగా ఆయన కాదు కూడదంటే ఏమైనా నా వల్ల కాదంటే ఎందుకు ఇంట్లో భరే మాట్లాడుతావు పదే పదే అడుగుతుంటావు అని రుసరుసలు పెరుగుతాయి కనుక వీరేంతవరకు నవ్వుతూనే చెప్పండి సారీ అండి నా వల్ల కాదండి నాకు ఈ మధ్య కొంచెం సమస్యలు ఎక్కువ కారణంగా పొరపాటు జరిగే అవకాశం ఉంది అందులో మామూలు పిచ్చి కాదు అవి కరెన్సీ కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదో ప్రకారంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకరు మీ సొంత డబ్బు అయినా కూడా చాలా జాగ్రత్తగా లెక్కేసుకోడానికి ప్రయత్నం చేయండి ఆవేశాన్ని కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి బట్ అన్నదమ్ముల విషయంలో మాత్రం అక్క విషయంలో మాత్రం అక్కడ ఏమి పొరపాట్లు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు వాళ్ళు వంద క్వశ్చన్స్ అయినాయి వంద క్వశ్చన్కి టంచగా సూటిగా సమాధానం చెప్తారు తడుముకోకుండా సమాధానం చెప్తారు సమయస్ఫూర్తిగా చెప్పగలుగుతారు బట్ డబ్బుల దగ్గరికి వచ్చేటికి మాత్రం ఆవేశం వచ్చేస్తుంది అన్నదమ్ముల దగ్గరికి వచ్చేటికి మాత్రం ఆవేశం రాదు ప్రేమ పుట్టుకొస్తుంటుంది అనమాట ఆ విధంగా ఉంటుంది మహిమంత ఈ పక్షంలో ఇక చివరిగా ఉన్నటువంటి నాలుగవ పాయింట్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచి ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంతవరకు ఉద్యోగాలు వ్యాపారము ఆరోగ్యము స్వయం ఉపాధి పై అధికారులు సహ ఉద్యోగులు ఏదో పొరపాటు జరిగిందా పై అధికారు ఏమైనా క్షమాపణ చెప్పన్నా పాపం ఏదైనా మెమో ఇస్తారేమోనే లేక ట్రాన్స్ఫర్ చేస్తారేమో అని మనం ఎంతో కష్టపడుతున్నాం చల్లగా ఈ సంవత్సరం అంతా లాగించుకొచ్చాము ఇంకా మూడు నాలుగు నెలలు కనుక పిల్లలు కూడా చదువులు కూడా అయిపోతాయి ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు చివరిగా ఉన్నటువంటి నాలుగైదు రోజులు మాత్రం కొంతవరకు సంతాన విషయాల మీద ఉద్యోగ విషయాల మీద ఏదైనా సరే దీనికైనా అంటే మంచి ఉద్యోగం సంపాదిద్దాం రెడీగా ఉందా సంపాదించడానికి కానీ ఆలోచన ఈ ఉద్యోగం చేయలేము దీంతకంటే మంచి ఉద్యోగం సంపాదించాలి ఈ వ్యాపారం చేయలేము దీనికంటే మంచి వ్యాపారం సంపాదించాలి ఇరవై ఒకటవ తేదీ సంవత్సరం వెళ్ళిపోతుందంటే మనకి ఇరవై రెండు వస్తుంది పైన నెత్తిన పెద్ద గుమ్మడికాయ తన అందించబోతుంది కర్ర నిజమే తప్పు లేదు కానీ సంతాన విషయాల మీద మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళిపోతుంది ట్వంటీ ట్వంటీ వన్ రాబోతుంది ట్వంటీ ట్వంటీ టూ కనుక ఈ ట్వంటీ ట్వంటీ టూలో మనం అద్భుతంగా రాణించాలా విశేషంగా రాణించాలా అలాంటి రాణించాలంటే మార్గాలు ఎన్నో ఉంటాయి అలాంటి మార్గాల కోసంగా అన్వేషణ సాగించడానికి ప్రయత్నం అంటూ చేయండి అయితే ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఆరోజు స్వాతి నక్షత్రం బుధవారం ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు స్థిమితంగా మజ్జిగన్నం కావచ్చు లేకపోతే పెరుగన్నం కావచ్చు స్థిమితంగా తినండి హడావుడిగా తినకండి వేరైతే పెరుగు భోజనం తినడానికి ప్రయత్నం చేయండి శుభం